గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ న్యూస్ ప్రెజెంటెడ్ బై కీ లైన్ హోమ్ అప్లయన్సెస్, ఆదిత్య యూనివర్సిటీ, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, అన్నమాచార్య యూనివర్సిటీ అండ్ రామరాజ్ కాటన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో రైతు రుణమాఫీ నిధుల విడుదల, రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల సంబరాలు. ఏపీలో ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం, ఫుల్ టెండర్లు పిలిచామన్న మంత్రి నారాయణ. ఫుడ్ టెండర్. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు, రేపు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసులో కీలక పరిణామం, పట్నా ఎయిమ్స్కు చెందిన నలుగురు డాక్టర్లు అరెస్ట్. యూపీలో పట్టాలు తప్పిన చండీగఢ్ దిబ్రూగఢ్ రైలు ప్రమాదంలో 4 మృతి, 20 మందికి గాయాలు. ఆంధ్రప్రదేశ్లో 5 అరాచక పాలన ముగిసి ఈ 5 పాటు 5.5 కోట్ల మందికి అసలు ఊపిరి ఆడలేదు, భయం భయంగా గడిపారు. మానవ హక్కులు లేకుండా, స్వేచ్ఛా స్వతంత్రాలు లేకుండా, ఎవరు కూడా ఫోన్లు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి. రాజకీయ నాయకులు కాదు, వ్యాపారులు కాదు, కామన్ మ్యాన్ కూడా. ఎప్పుడు ఇంట్లో మన చుట్టూ మన కదలికల విషయంలో ఏదో ఒక నిఘా కన్నుంది. 50 ఒక వాలంటీర్ నుంచి మొదలుపెట్టి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారి వరకు ప్రతి వ్యక్తి జీవితం మీద నిఘా పెట్టారు, భయం భయంగా గడిచారు, ఊపిరి ఆడలేదు ఎవరికి. అదిగో ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టి 1.5 నెలలు అవుతోంది. ఈలోగానే మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చేస్తే మళ్ళీ మేమే అంటున్నారు విజయసాయి రెడ్డి గారు. అప్పుడే దుష్ప్రచారాలు మొదలయ్యాయి. పెన్షన్లు ఇవ్వలేరు 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 అన్నారు, 1వ తారీఖున ఇచ్చారు. జీతాలు ఇవ్వలేరు అన్నారు, 1వ తారీఖున ఇచ్చారు. అమరావతిని మళ్ళీ పట్టాలెక్కించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలవరం పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉన్నారు, నిధుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో వారు ఇచ్చిన సూపర్ 6 హామీల నేపథ్యంలో ఉచిత ఇసుక అన్నారు, ఉచిత ఇసుక కూడా మొదలు పెట్టారు. కాకపోతే అది ఉచిత ఇసుక కాదు, డబ్బులు తీసుకున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మళ్ళీ మొదలు పెట్టేసింది. గతంలో అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారి టీం కానీ చేసిన అంటే ఒక ఛాన్స్ ఇచ్చేశారు అప్పట్లో వైసీపీకి. తాత్కాలిక భవనాలు అనే ఒక పదం పట్టుకొని 100,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు తాత్కాలిక భవనాలకు తగులు పెట్టారు, అవన్నీ తాత్కాలిక భవనాలు, గ్రాఫిక్స్ అంటూ మొదలుపెట్టారు. వాస్తవంగా చంద్రబాబు గారు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, అప్పుడు బస్సులో కూర్చొని పడుకొని రాజధాని లేని నగరానికి మొదలుపెట్టాం మొదటి ఇటక నుంచి కూడా. సో విజయవాడలో, గుంటూరులో అనేక కార్యాలయాలు, అద్దెల భవనాల్లో కొన్ని అప్పటికే పాడయ్యి లేదా వసతులు సరిగా లేని ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయి. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని శాఖలు, అన్ని కార్పొరేషన్ల ఆఫీసులు హైదరాబాద్ నుంచి తరలొచ్చాయి. సో అప్పటికప్పుడు అమరావతిలో ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఐకానిక్ బిల్డింగ్స్ డిఫరెంట్గా ప్లాన్ చేశారు. కొంచెం టైం పట్టినా ఆ గ్రీన్ ట్రిబ్యునల్లు, ఆనం వాళ్ళ కేసులు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి కేసులు, ఇవన్నీ 1-2 ఏళ్ళు అయిపోయినా, డిజైన్ల కోసం అనీరు పట్టినా ఆ ఉన్న 2-2.5 ఏళ్లలోనే భవనాలు నిర్మించడం మొదలుపెట్టారు. ఐకానిక్ బిల్డింగ్స్ వేరే కట్టడానికి ప్రయత్నాలు చేశారు. సో అందుకని శాశ్వతంగా కట్టిన మంచి భవనాల్లోనే తాత్కాలికంగా హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయాలు నడుపుతూ వీటికి ఉద్దేశించినటువంటి ఐకానిక్ భవనాలకి అవి తరలిలేక ఈ శాశ్వతమైన భవనాల్లో గుంటూరు, విజయవాడలో ఉంటున్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడికి తరలిద్దాం, అది కాన్సెప్ట్. బట్ తాత్కాలిక భవనం అనే ఒక పదం పట్టుకుని వాళ్ళు అమరావతిని కిల్ చేశారు, గ్రాఫిక్స్ అన్నారు. అలాగే ఇప్పుడు ఉచిత ఇసుక, ఇసుక ఉచితమే కానీ ఆ రీచ్ దగ్గరికి వెళ్ళడానికి అప్రోచ్, రోడ్ అయ్యే ఖర్చు, ట్రాన్స్పోర్ట్, వీటిని మాత్రం ప్రజలు భరించాలి. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు 5 పాలనలో
ఇసుక 1000 రూపాయలు ఉంటుంది టన్ను మెట్రిక్ టన్. దాంతోపాటు ట్రాన్స్పోర్టు ఇవన్నీ అదనం. ఇప్పుడు ఇసుక ఫ్రీ, బట్ మీ లారీ మీరు తీసుకెళ్ళి, మీ ట్రాక్టర్ మీరు తీసుకెళ్ళి, మీ ఎడ్లబండి మీరు తీసుకెళ్ళి తెచ్చుకోవాలి, దానికి అయ్యే ఖర్చు మీరు భరించాలి. దీన్ని కనుక సరిగ్గా కాయిన్ చేయకపోతే అప్పుడే మీమ్స్ మొదలెట్టేశారు. చంద్రబాబు మోసగాడు, చెప్పిన మాట వినడు, ఉచిత ఇసుక కాదు, ఇదిగో చూడండి మాకు 1200 అయింది, 1300 అయింది, ఉచితం అన్నారు కదా, అంతకుముందు 10000 అయింది, ఇసుక ఫ్రీ. ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేకాదు గత 5 ఏళ్లలో తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, వామపక్షాలు కానీ జగన్ ప్రభుత్వం మీద విపరీతంగా ఎక్కువ పెట్టిన వాస్తవమైన అస్త్రాలు ల్యాండ్, శాండ్, మైను, వైను, అంటే భూములు, గనులు, మద్యం, ఇసుక, వీటికి సంబంధించి జరిగిన అక్రమాలు 1000 కోట్ల రూపాయల్లో ఉన్నాయి. దోచేసుకున్నారు, నిజంగా ప్రైవేట్ గ్యాంగులను పెట్టేసుకున్నారు. ఆ అంశాలకు సంబంధించి చంద్రబాబు గారు ప్రభుత్వం ఏమనుకుంటుంది? జే బ్రాండ్లు, జగన్ బ్రాండ్లు, బూమ్ బూమ్, క్యాపిటల్, ప్రెసిడెంట్ మెడల్, ఇవన్నీ విపరీతంగా మందు తెచ్చారు వాళ్ళ సొంత బ్రాండ్లు. ప్రభుత్వం మారి 1 మంత్ అయింది, బాబు గారి పాలనలో కూడా జే బ్రాండ్లు అమ్ముతున్నారా? పాలసీ ఏమైనా మార్పులు ఉన్నాయా? అసలు ఏం జరిగింది? ఈ అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర మంత్రి వారు, ఎక్సైజ్ మినిస్టర్ అండ్ గనుల శాఖ కూడా చూస్తున్నారు కాబట్టి నేను ఈరోజు రవీంద్ర గారిని ఇన్వైట్ చేశాను, రిక్వెస్ట్ చేసి. ఎందుకంటే ప్రజలు క్లారిటీ ఇవ్వకపోతే వైసీపీ చేసే ప్రచారం వల్ల ఏమవుతుందనే అంశం గురించి. మినిస్టర్ గారు నమస్కారం. నమస్కారం. మినిస్టర్ గారు, మీ శాఖకి సంబంధించి మాట్లాడే ముందు, మీరు ఈరోజు చూసుంటారు పల్నాడులో ఏదో హత్య జరిగింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ కార్యకర్తను పట్టపగలు చంపేశారు, ఇది చాలా దారుణం అని జగన్ గారు రెస్పాండ్ అయ్యారు, మొత్తం ట్వీట్లు చేశారు, నేషనల్ మీడియాని కూడా పిలుస్తున్నారు, ఫీల్డ్ విజిట్ కూడా వాళ్ళు వెళ్తారట. బట్ కొద్దిసేపటి క్రితం మీ పార్టీ నాయకులు, హోంమంత్రి గారు వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, అది గాంజా గురించి వైసీపీకి సంబంధించిన కార్యకర్తల మధ్య జరిగిన గొడవలు, రౌడీ షీటర్ అనుచరులు తెలుగుదేశం పార్టీ మీద నెట్టేస్తున్నారు అని. సో ఈ దుష్ప్రచారం అన్ని రకాలుగా మొదలైంది, మీరు ఎలా ఎదుర్కొంటారు? 14-19లో ఇలా ఎదుర్కోకపోవడం వల్లే ఆ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. ఇలాంటి దుష్ప్రచారాలు చేయడంలో సిద్ధార్థులు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మీడియా అతను అతని చేతిలో సాక్షి పేపర్ కానీ, సాక్షి టీవీ కానీ, కొన్ని మీడియా కూడా అతని చేతిలో పెట్టుకుని, సోషల్ మీడియాను కూడా పెట్టుకుని తప్పుడు ప్రచారాన్ని జరిగిపోయినట్లుగా చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేశారు. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు, ఇవాళ మళ్ళీ మొదలు పెట్టారు. ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఒక దుష్ప్రచారాన్ని మళ్ళీ తెరలేపడానికి చూస్తున్నారు. కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది, ఇవాళ జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్ని కూడా వాళ్ళు వాళ్ళలో పుట్టుకుని అవి పార్టీకి వృద్ధాలి, తెలుగుదేశం పార్టీకి వృద్ధాలి, లేకపోతే జనసేనకు వృద్ధాలి, కూటమికి వృద్ధాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మొత్తం కూడా తేటకంగా అవుతున్నాయి. దాంట్లో పాటు ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇలాంటి ఎలిమెంట్స్ ని ఎవరైతే ఇట్లా అసాధ్యం సృష్టించడానికి, లేకపోతే ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఎవరిని కూడా ఉపేక్షించడం లేదు, చాలా సీరియస్గా కఠినంగా చర్యలు ఉండేది. ఇవాళ తాపే కాలం ఇంకా మరిన్ని ముందుకెళ్తుంది జరుగుతుందండి. ఎవరు కూడా ఇది చాలా దుర్మార్గం, వచ్చి 4 రోజులు కాలేదు, వీడు ఒక్కొక్కడు ఏదో జరిగిపోయినట్టుగా ఒక ఆయన ఏమంటాడు, బై ఎలక్షన్లో వస్తే మధ్యలో మళ్ళీ మేము వచ్చేస్తాం కదా అంటాడు. ఇట్లా ఉంది వీళ్ళ ప్రవర్తన విధానాలన్నీ కూడా. ఇవాళ మేము చాలా ప్రజలు కాన్ఫిడెంట్ గా మమ్మల్ని గెలిపించారు. దాదాపు 95% మ్యాండేట్ వాళ్ళ ప్రజలు, ఆ మెజార్టీలు కానీ ఏది చూసుకుంటే పూర్తి నమ్మకంతో విశ్వాసంతో వాళ్ళు మమ్మల్ని గెలిపించారు. ఖచ్చితంగా దానికి తగిన విధంగా మేము వర్క్ చేయాలి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి ప్రోగ్రెస్ చూపించాలి. ఇవాళ మేము ఎక్కడ కూడా గతంలో వాళ్ళకిలాగా ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు, దాడులు ఇలాంటివి మేము ఎక్కడ కూడా మేము ఎప్పుడు ప్రోత్సహించినా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా మాకు పదే పదే చెప్తా ఉన్నారు, మనం చాలా వైట్ పేపర్ లాగా ఉండాలి. అదేవిధంగా లాస్ట్ గవర్నమెంట్ లో జరిగిన కూడా ఇప్పుడు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నాం, మనం కూడా అదే రకంగా పరిపాలన, స్వచ్ఛమైన పరిపాలన అందించాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అభిలాష. దానికి తగిన విధంగా మేము అడుగులేసి ముందుకెళ్తున్నాం. వీళ్ళు ఎన్ని ప్రచారం చేశారు మనం చూసాం, పిల్లలు రామకృష్ణారెడ్డి స్వయంగా బూత్ లో దూరి బూత్ లో ఈవీఎం ను పగలబొడితే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి చెప్తా ఉన్నాడు. మొన్న ఆయన పలకరిస్తాకొచ్చి దాదాపు 25-30 లక్షలు ఖర్చు పెట్టుకుని హెలికాప్టర్ వేసుకుని
నెల్లూరు జైలుకి వెళ్ళి ఆయన అక్కడ మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు అక్కడ ఓట్లు వేసుకున్నారు, అందుకని మా వాళ్ళు పగల కొట్టాడు. ఇంకా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మాట్లాడాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మేము అందుకనే అలాంటి ఇవాళ వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే రిజల్ట్ కూడా వాళ్ళకి సిగ్గురారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత చైతన్యం చేసుకుంటూ రాష్ట్రానికి పురోగతులు అనిపించాలి. వీళ్ళు చేసే తప్పుడు విధానంతో మేము నడవం. వాళ్ళు ఏదో మమ్మల్ని సైడ్ ట్రాక్ నడపాలని ప్రయత్నిస్తాం, వాళ్ళ వల్ల కాదు. ముఖ్యమంత్రి గారి ఆలోచన రాష్ట్రాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలి, రాబోయే 5 సంవత్సరాలు ఇవాళ ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, వీళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు, ఇక్కడ ఇండస్ట్రీస్ రాకుండా, ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా ఇక్కడ ఉన్నటువంటి యువతలో కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తిరిగి మళ్ళీ ఒక స్వచ్ఛం, ఒక క్లారిటీతో ఉన్నటువంటి ప్రభుత్వం రావాలి అనేది ఇవాళ మేము చూపించాలి, ఆ పరిపాలన చూపించాలి. తద్వారా ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి. ఒక స్టేబుల్ గవర్నమెంట్ మనం అందించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన కూడా ఇదేనంటుంది. కేంద్ర సపోర్ట్ కూడా మనకు ఉంది కాబట్టి కేంద్రం నుంచి నిన్న మరి ఏనాడన్నా ఈ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటే ఎప్పుడన్నా వెళ్ళి నా రాష్ట్రానికి ఇది కావాలని అడిగారు. నిన్న ముఖ్యమంత్రి గారు హడావిడిగా మరి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కూర్చొని రేపు బడ్జెట్ పెట్టబోతున్నారు. మన రాష్ట్రానికి ఏది కావాలో అక్కడ అందరూ కూడా డిస్కస్ చేస్తూ వచ్చారంటే అది ఒక విజన్ ఉన్న నాయకుడి యొక్క ఆలోచన. ఇవాళ అది ప్రజలకు తెలుసు, ఆ రకంగా పరిపాలన అందిస్తుంటారు. సో ఉచిత ఇసుక మీద మీరు దుష్ప్రచారం చేస్తున్నారు, మీరు క్లారిటీ ఇవ్వాలి కదా. ఉచిత ఇసుక అని ఆ కాయిన్ చేసిన ఓడ్ని వాళ్ళు పట్టుకొని బిల్స్ కూడా చూపిస్తున్నారు సోషల్ మీడియాలో. ఇదిగో 1200 అయింది, ఇదిగో 1400 అయింది. మీరు ఆ పాలసీ ప్రకటనలోనే స్పష్టంగా చెప్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు మేము ఆ రోజున ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ స్టాండ్ అని చెప్పారు. ఆ ఫ్రీ స్టాండ్ విధానంలో ఇవాళ ఏంటంటే మనకి రీచెస్ ఉంటాయి. అసలు స్టాండ్ ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకున్న దానికి రీచెస్ లో ఉంటుంది. ఆ రీచెస్ నుంచి స్టాక్ పాయింట్ పెట్టి స్టాక్ పాయింట్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి ఎందుకంటే ఎక్స్కవేషన్ చేయాలి, అక్కడ బాట వేసుకోవాలి, అన్ని లారీలు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఒక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్ లో వీళ్ళు ఏం చేశారంటే టన్ను 475 రూపాయలు పెట్టి జేపీ వెంచర్స్ అనే ఒక సంస్థకి ఇచ్చారు. ఇందులో దోపిడి 475 రూపాయలు టన్నుకి అక్కడ ఉన్నటువంటి స్టాక్ పాయింట్ లో వీళ్ళు అమ్మి అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ వేసుకుని ట్రాన్స్పోర్ట్ వైజాగ్ వెళ్ళాలంటే 2000 రూపాయలు 3000 రూపాయలు కూడా అమ్మినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ఎందుకంటే గవర్నమెంట్ మేము వచ్చిన వెంటనే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది. మాన్సూన్ సీజన్ లో ఏంటంటే రీచెస్ లో స్టాక్ తీయకూడదు అది ఒక ఎన్జిటీ దీని ప్రకారం రామ్స్ ప్రకారం గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి రామ్స్ ప్రకారం నదుల్లో వర్షాకాలంలో రీచెస్ లో స్టాండ్ తీయడానికి అవకాశం లేదు, తీయకూడదు. తీస్తే మళ్ళీ దానికి అనవసరంగా మనం కేసులు ఇబ్బంది అయ్యి మళ్ళీ చూసాం మన సుప్రీంకోర్టు కూడా దాని మీద డైరెక్షన్ ఇస్తామని. అందుకని మేము ముందు ఇమీడియట్ గా ఆలోచించింది ఏంటంటే ఎక్కడ కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపకూడదు. లాస్ట్ గవర్నమెంట్ లో చూసాం వాళ్ళు ఆపేయడం వల్ల 30 లక్షలు దాదాపు 25-30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అంటే దాని మీద చాలా మంది ఆధారపడి ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు అంటే శానిటేషన్ వర్క్ చేస్తున్నాడు, శానిటరీ వర్క్ చేస్తున్నాడు, ఎలక్ట్రీషియన్స్, ఇలా ఒక 25-30 లక్షల మంది జనాభా రోడ్లు పడిపోయారు. దాదాపు ఒక 150 మంది సూసైడ్స్ కూడా చేసుకున్నారు. ఎందుకంటే అప్పులు కట్టలేక లేకపోతే ఉపాధి లేక ఆకలి చావడం చాలా చూశాం. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మనం ఎందుకంటే లాస్ట్ వాళ్ళు జేపీ సంస్థ అనే సంస్థ పెట్టి దాని మీద పాండు కమిషన్ కొట్టుకుని ముఖ్యమంత్రి గారికి ఒక బ్యాగ్ ఇవ్వాలి, వాళ్ళకి వాళ్ళు అలా చేసుకున్నారు. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి ప్రతిమ అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఇవాళ గవర్నమెంట్ వాళ్ళు డబ్బులే కొట్టారు. దాదాపు 750 కోట్లు ప్రభుత్వానికి జేపీ సంస్థ వాళ్ళు ఎక్కుంటారు. ఆ జేపీ సంస్థ వాళ్ళు మళ్ళీ బ్యాంక్ కి వాళ్ళు ఏదైతే బ్యాంక్ యాప్ చూపించారో దాని మైనింగ్ అయినా ఎటువంటి బాకీ లేదు వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చేసారు. అట్లాగే తర్వాత ఇంకొకటి వచ్చారు ప్రతిమ అని ఒక సంస్థ వాళ్ళు వచ్చారు. ప్రతిమ డిసికేసి అని 2 సంస్థలు వచ్చినాయి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా మేము చేస్తామని చెప్పి ఏదో తప్పుడు బ్యాంక్ గారి అది కూడా ప్రశ్నిస్తారంట. ఆ బ్యాంక్ గారి వాళ్ళ బ్యాంక్ గారి చెప్పేసి వాళ్ళు వచ్చి గవర్నమెంట్ డబ్బులు కంటే 250 కోట్లు 250 కోట్లు అని చేస్తారు. ఇద్దరు కలిసి కాదు 1100 కోట్లు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు ఎక్కొట్టేస్తారు. ఇవాళ దాని మీద కూడా విచారణకి మొన్న ఎక్స్ చెప్పడం జరిగింది. ఇవాళ అలా కాకుండా ఎవరైనా సరే ఎక్కడైనా సరే సొంతంగా వాళ్ళు వెహికల్ వెళ్ళి తీసుకుని స్టాండ్ తెచ్చుకోవచ్చు. ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ. ఇవాళ మేము 80 ప్లేసెస్ ఐడెంటిఫై చేసాం. 80 ప్లేసెస్ లో స్టాండ్ ఉంది, స్టాక్ పాయింట్స్ ఉంది,
టీచర్స్ వరకు వెళ్ళడానికి లేదు. దాదాపు 43 లక్షల టన్నుల ఇప్పుడు అవైలబిలిటీ లో ఉంది. ఈ 43 లక్షల టన్నుల శాండ్ ని ఎవరైనా సరే ఏ వెహికల్ అయినా వెళ్ళి అక్కడ లోడ్ చేసుకుని తెచ్చుకున్న దాంట్లో వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఆ లోడింగ్ చార్జెస్ ఇప్పుడు ఎక్కడైతే బీచ్ నుంచి దెబ్బలు పాటు తెచ్చి అక్కడ వేసారో అదేవిధంగా అక్కడ అక్కడి నుంచి ఇక్కడ ట్రావెలింగ్ ఉంటుంది కాబట్టి అవన్నీ కలిపి సుమారు 100-150 ఉంటుంది. ఆ 100-150 అక్కడ కట్ చేసుకుని వాళ్ళు తెచ్చుకునేదానికి అవకాశం ఉంది. అది 43 లక్షల టన్నులు ఉన్నాయి. మేము వేసిన ఎస్టిమేషన్ ప్రకారం 3 కోట్ల టన్నులు సంవత్సరానికి అవసరం ఉంటుంది. 3 కోట్లలో మనకి 4 నెలలు 3 నెలలకి 1 కోటి టన్నులు కావాల్సి వస్తుంది. ఆ 1 కోటి టన్నుల్లో 43 లక్షల టన్నులు మన దగ్గర ఉంది. మిగతాది ఏదైతే రివర్ షిఫ్ట్ ఉంటుందో డిసిల్టేషన్ చేసి అది తీసి ఇవ్వడానికి అవకాశం ఉంది కృష్ణలో కానీ గోదావరి కానీ. దానికి కూడా మేము పాయింట్స్ చెప్పడం జరిగింది. అక్కడ ఫిష్మెన్ సొసైటీస్ ఉంటాయి, బోట్మెన్ సొసైటీస్. ఆ బోట్మెన్ సొసైటీస్ నదిలోకి వెళ్ళి నదిలో ఆ ఇసుక తోడుకుని వాళ్ళు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. వాళ్ళు తీసుకొచ్చే దానికి ఆ డబ్బులు వాళ్ళు కట్టి తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు దీనికి ఏంటంటే విశాఖపట్నం వెళ్ళాలంటే విశాఖపట్నం రీచెస్ లేవు, ప్లస్ విశాఖపట్నంలో మనకి అక్కడ ఈ నదులు కానీ ఇది లేదు కాబట్టి గోదావరి నుంచి వాళ్ళు తీసుకెళ్ళాలి. గోదావరి నుంచి తీసుకెళ్ళడానికి కూడా 4.90 రూపాయలు 5 రూపాయలు పర్ కిలోమీటర్ పెట్టడం జరిగింది. ఆ ఏ చార్జెస్ వాళ్ళు అక్కడ కట్టు తీసుకోవాలి. ఎన్ని ఉచితంగా అంటే మన రివర్లో ఉచితంగా మనం అక్కడ ఏరియాలో ఎక్కడైతే శాండ్ ఉందో అక్కడ ఉచితంగా ఇస్తాం, కానీ ఇంటికి తీసుకొచ్చి మనం ఉచితంగా ప్రభుత్వం ఎవరు డబ్బులు ఆ మాత్రం అంటే దానికి అయ్యే రేటు రెగ్యులరేట్ చేస్తారా, ఎవరు ఎవరు వాళ్ళు పెంచుకుంటూ వెళ్తారా అనేది ఒక డౌట్. ట్రాన్స్పోర్ట్ అధికారుల కమిటీ డిసైడ్ చేస్తుందా? అవునండి, జిల్లా కమిటీలో కలెక్టర్ గారి అధ్యక్షతన ఒక కమిటీ ఉంది. ఆ కమిటీలో ఆచార్య గారు అక్కడ ఉన్నటువంటి అధికారులు మైనింగ్ గారు అందరు ఉంటారు. వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేస్తారు. ఆ రేట్ ఇప్పుడు విశాఖపట్నంలో ఉంది, డిఎంజీ నుంచి మేము ఒక రేట్ పెట్టడం జరిగింది. ఆ డిఎంజీ నుంచి ఆ రేట్ పిలిచి వాళ్ళు అమ్మడానికి ఎవరైనా అమ్మినట్టు ఉంటే కంప్లైంట్ చేస్తే ఇమీడియట్ గా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. దాని గురించి అమ్మడానికి లేదు. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని కిలోమీటర్లు విశాఖపట్నం అంటే 300 ఇంత కిలోమీటర్లు వస్తుంది అనుకోండి, 300కి 5 రూపాయలు చెప్పిన కిలోమీటర్ కింద వేస్తాం. అది కాకుండా శాండ్ ఏదైతే ఇక్కడ మనం స్టాక్ పాయింట్ వద్ద ఆ రేటు వాళ్ళు కట్టి తీసుకెళ్ళాలి. అంతేగాని ఇప్పుడు వీడలాగా దోపిడీ చేసే కార్యక్రమం వెళ్తే ప్రభుత్వానికి 1 పైసా కూడా రాదు. ఇప్పుడు ఏదైతే సేంద్రేజ్ చార్జెస్ ఉంటాయో సేంద్రేజ్ చార్జ్ అనేది లోకల్ బాడీస్ వాళ్ళు అక్కడ ఎందుకంటే రోడ్లు పోతే వాళ్ళు డెవలప్మెంట్ పోతుంది కాబట్టి సేంద్రేజ్ చార్జెస్ వాళ్ళు ఇస్తారు. అది కావాలి ఈ లోడింగ్ అక్కడ ఏదైతే రీచ్ నుంచి తీసుకొచ్చి స్టాక్ పాయింట్ పెట్టడం దానికి చెప్పచ్చు. ఇది మాత్రమే వాళ్ళు చూడడం జరుగుతుంది. అంతేగాని వీళ్ళగలాగ దోచుకునే విధానం తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ మా ప్రభుత్వం అయితే ఇలాంటి దోపిడీ చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో ఎలా చేయరు. దుష్ప్రచారాలు చేసిన వాటికి ఖచ్చితంగా వాళ్ళ మీద మేము కేసులు పెట్టడం జరుగుతుంది. ఎవరన్నా పిచ్చి వాడు వాడినా సరే, ఎందుకంటే ఇది చాలా ప్రభుత్వం ఒక నిబంధనల ప్రకారం ఒక ప్రజలకి అవసరమైనటువంటి కమోడిటీ కింద దాన్ని తీసుకుని మేము చేస్తున్నాం. ఎక్కడ కూడా కార్మికులు రోడ్లు పడకూడదు, జరుగుతున్న పనులు ఆకూడదు, ఆ ఉద్దేశం చేస్తా ఉంటే దీన్ని తప్పుదారి పట్టాలని ప్రయత్నం చేస్తే మటుకి ఉపేక్షించేది లేదు. నా విషయంలో సార్ మైనింగ్ విషయంలో కూడా చాలా అక్రమాలు జరిగాయి, మొత్తం దోచుకెళ్ళిపోయారు, ఎక్కడ చూసినా పెద్దరెడ్డి మనుషులు. విపరీతంగా జరిగింది మైనింగ్, అది మీకు తెలుసు. దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో, ఎన్ని ఉల్లంఘనలు జరిగాయో. సరే ఆ వెంకటరెడ్డి గారిని తప్పించారనుకోండి, బట్ ఇప్పటికి కూడా అదే అధికారులు కంటిన్యూ అవుతున్నారని, ధర్మారెడ్డి గారి సోదరులు ఎవరో ఫైనాన్స్ జీఎంగా ఉన్నారని కార్పొరేషన్లో. సో మిమ్మల్ని అసలు మీకు బ్రీతింగ్ కూడా ఇచ్చే అవకాశం లేకుండా వాళ్ళు చొరబడిపోయారని పెద్దరెడ్డి మనుషులు. ఇజ్ ఇట్ ట్రూ? ఎందుకంటే మీ వాళ్ళే అనుకుంటున్న మాటలు నేను మీ దృష్టికి తెస్తున్నా. యాక్చువల్గా ఏంటంటే మనం గవర్నమెంట్ వచ్చిన వెంటనే అధికారులు ఇప్పుడు మనకి ఏంటంటే హెచ్ఓడీస్ మనం ముందు అక్కడి నుంచి కరెక్ట్ చేసుకుంటూ రావాలి. హెచ్ఓడీస్ అందరూ కూడా గతంలో వాళ్ళంతా టోటల్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ అకౌంటెంట్ సెక్రటరీస్ కానీ తర్వాత ఎండీ కానీ వీళ్ళందరూ కూడా చాలా మొత్తం చేశారు. అక్కడ ఏమీ లేకుండా పేపర్స్ మొత్తం సీజ్ చేశారు, సేడ్ వెళ్ళి అక్కడ సీజ్ చేయలేదు. తర్వాత మొన్న ఓపెన్ చేసి ఆ పేపర్స్ అన్ని చూస్తే ఎక్కడ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు, ఓన్లీ మాన్యువల్. వాళ్ళ పేపర్ ఇష్టం వచ్చిన పేపర్ మీద రాసుకున్నారు, దోచుకున్నారు, వాళ్ళు తీర్చారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తయారు చేసుకుంటాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ప్రజలకి జవాబుదారిగా ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నుంచి కూడా చెప్పే విధానం. దాని మీద ఎందుకు ఇప్పుడు 19,000 కోట్లు దగ్గర 20,000 కోట్లు మైనింగ్ లో అక్రమాలు జరిగినాయి అనేది ఇవాళ మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. ఇంకా డీప్ వెళ్తున్నాం, డీప్ వెళ్ళాలంటే మనకి ఇంకా అక్కడ అవైలబిలిటీ లేవు.
అవన్నీ కూడా తీసుకున్నాం. చాలా మైనింగ్స్ ఏంటంటే వాళ్ళు కబ్జా చేస్తారు, బెదిరించేయటం, వాళ్ళ మీద వెళ్ళి ఎక్కువగా వాళ్ళ మీద ఫైన్స్ వేసేయటం, లేకపోతే వాళ్ళని బెదిరించి మిమ్మల్ని ఇక్కడ కదలను అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం కూడా కబ్జా చేసుకుని వాళ్ళ ఇష్టాలకి ఇల్లీగల్ గా మైనింగ్ చేస్తారు. అసలు ఒక్కొక్కటి చూస్తా ఉంటే చాలా దారుణం అనమాట. ఇప్పుడు సిల్కా స్టాండ్ ఉంది, నేను మొన్న అంతా ఒకసారి స్టడీ చేస్తా ఉంటే ఆ సిల్కా స్టాండ్ స్టాండ్ లో అక్కడ మైనింగ్ మైన్ ఓనర్కి ఇచ్చేది 100 రూపాయలు, వీళ్ళు టన్ను 1500 రూపాయలకి వీళ్ళు కొంతమంది ఫిక్స్ చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది వాళ్ళ అన్యాయం కొంతమంది పెట్టేసి 1500 రూపాయలు వీళ్ళు టన్ను అమ్మేస్తాం అనమాట. ఇది లీగల్ గా, ఇల్లీగల్ గా ఇంకా చాలా జరుగుతాం. ఇట్లా ప్రతిదీ కూడా క్వాచ్ ఉంది, క్వాచ్ లో కూడా ఇవాళ చైనా మార్కెట్ లో విపరీతంగా డిమాండ్ ఉంది, దాన్ని కూడా 80,000 to 90,000 వెళ్ళింది టన్ను. అక్కడ కూడా దాంట్లో కూడా దోపిడీ చేసుకున్నారు, వీళ్ళేంటారు కొంతమందిని ఫిక్స్ చేసుకుని వాళ్ళ ద్వారా మొత్తం కూడా లాగేసుకోవడం, బెదిరించడం, వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం, చివరికి ఎన్నో మన క్లస్టర్స్ కూడా ఏదైతే క్వారీస్ ఉంటాయో ఆ క్వారీ కంకర కూడా లాగేసుకున్నారు వాళ్ళందరి దగ్గర కూడా బెదిరించేసి. ఇంత ఈ రకమైనటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడుండేవు. ఇవాళ అవన్నీ కూడా మొత్తం విచారణ చేస్తా ఉన్నాం. ఇవాళ హెచ్ఓడీలందరూ కూడా మంచి ఆఫీసర్స్ ని మనం ఎక్కడ ఈ రెండు మెయిన్ డిపార్ట్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కాబట్టి మేము చాలా దీని మీద పకడ్బందీగా వేసే ప్రతి స్టెప్ కూడా చూసుకుని ఆలోచిస్తూ వెళ్తాం. ప్రజలకి ఇవాళ ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో అపారమైనటువంటి ఖనిజ సంపద ఉంది, ఈ ఖనిజ సంపదని ఆదాయ వనరుగా రాష్ట్రానికి ఆదాయం వచ్చే ఆదాయాన్ని పంచి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం. అలాంటి దాన్ని శాండ్ లో మనకి మనకున్నటువంటి గ్రైనైట్ గాని సిల్కా గాని బీచ్ శాండ్ గాని ఇవాళ చాలా అద్భుతమైనటువంటి ఉన్నట్టు ఉన్నాయి. వీటి వీటిని సక్రమంగా మైనింగ్ చేసి ఆ వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రజలకు అందించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. మేము ఆ తగిన విధంగానే దానికి తగిన విధంగానే ముందుకెళ్తున్నాం. తర్వాత ఈ విచారణ కూడా పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఎవరైతే అక్రమాలు చేస్తారు వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ అసలు సంబంధం లేని డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది, వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళని పెట్టేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టేసి దోపిడీకి వాళ్ళకి అలా చేయించేశారు. వాడు అంటే వాడు అడ్డు అదుపు లేకుండా చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని బెదిరించి భయపెట్టి వాళ్ళు ప్రిలో పెట్టుకుని ఇవాళ మొత్తం అస్తవ్యస్తం చేశారు. వాడంటే అన్ని ఒక ట్రాక్ లో పెట్టడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ ఎవరు కూడా తప్పించుకోలేదు ఈ విషయం. ఏ సార్ మీరు చెప్పినట్టు జిల్లాల్లో ఉన్నటువంటి మైన్ ఓనర్ల దగ్గర రాయల్టీ ప్రభుత్వం తీసుకోవాలి ఇది వరకు, కానీ 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారంటే జిల్లాలో ఉన్న మైన్ ఓనర్ల దగ్గర నుంచి రాయల్టీని వసూలు చేసుకునే కాంట్రాక్ట్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు పెద్దిరెడ్డి గారు వాళ్ళ మనుషులకి. సో వాళ్ళు ఒక గ్యాంగ్ అయ్యి వాళ్ళు ప్యారలల్ పోలీసింగ్ నడిపి ప్యారలల్ మాఫియా నడిపి వా ఓనర్ దగ్గర డబ్బులు ఈడు వసూలు చేసి మీకు ఇస్తానని చెప్పి భయంకరమైనటువంటి, నేను నాకు తెలిసి డెమోక్రసీలో ఇలా ప్యారలల్ పోలీసింగు ప్యారలల్ మాఫియా ఈ నేను ఎక్కడ చూడాల. మరి దాన్ని మీరు సంస్కరించాలి, టైం పడుతుందేమో, చిన్న బ్రేక్ సార్, బ్రేక్ తర్వాత డిస్కషన్ చేద్దాం. మినిస్టర్ గారు, ఇసుక తవ్వకాల గురించి మనం ఎంత తవ్వినా వస్తూనే ఉంటుంది, ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఇసుక కోసం చెక్ పోస్టులు పెట్టారు, రాష్ట్రంలో వైసీపీ నాయకులు అనుచరులు సొంతంగా ప్యారలల్ మాఫియాలు నడిపారు రాయల్టీ లోసులకి. అదే కాదు ఎన్టీఆర్ జిల్లా లాంటి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాల్లో పోలవరం మట్టిని తవ్వేశారు, అసైన్డ్ భూములు తవ్వేశారు, అసలు వాళ్ళు తవ్వను లేదు. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు గారు మీ మిత్రులు, నాకు కూడా మిత్రులే. పోలవరం అనేది ఇప్పుడప్పుడే అవ్వదు, ఎందుకంటే అది నాకు అర్థం కాలేదు, మీకు కూడా అర్థం కాదన్నారు. ఆ విషయం తెలిసేంటో ఆయన అనుచరులు కూడా పోలవరం మట్టిని తవ్వుపోయారు, ఎంపీ నందిగం సురేష్ గారు అనుచరులు పోలవరం మట్టిని తవ్వుపోయారు, వాళ్ళు తవ్వంది ఏం లేదు. సరే మైనింగ్ మీరు నిజంగానే విచారం చేస్తారు కాబట్టి అసలు దొంగలను పట్టుకొని వాళ్ళ నుంచి రాబట్టాల్సిన నిధులు రాబట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. రెండు, మద్యం మీరు నిర్వహిస్తున్న మరొక ఎక్సైజ్ శాఖ, దీని మీద కూడా జే బ్రాండ్ల గురించి చాలా విపరీతమైన చర్చ జరిగింది, అనేక మంది చనిపోయారు, కుటుంబాల్లో సామాజిక విషాదం ఏర్పడింది, భర్తలను కోల్పోయి చాలా దారుణాలు జరిగాయి. ఇప్పటికి కూడా మీ ప్రభుత్వం వచ్చి నెల అయినా కానీ ఆ పాలసీ రివ్యూ అయిందా? ఇప్పటికీ పాపులర్ బ్రాండ్లు, నాకు ఆ బ్రాండ్లు తెలియదు, నాకు అలవాట్లేదు కాబట్టి, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాపులర్ బ్రాండ్లు ఇప్పటికీ ఓపెన్ అయ్యాయా, ఇంకా జగన్ బ్రాండ్లే కంటిన్యూ అవుతున్నాయా? ప్రజల యొక్క డౌట్స్. వినపడుతుందా? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. అవునండి, మీరు చెప్పినట్టు
వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ కదా, అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా ఎట్లా మనం చేస్తే వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవచ్చు, దాన్ని అసలు ఎక్కడ జరగకుండా ఈ ప్రపంచంలో ఈ దేశంలో కూడా ఇలా కూడా చేస్తారు అనేది ప్రజాస్వామ్యంలో నిజంగా లాటిన్ అమెరికన్ దేశాల్లో జరిగిందేమో తెలియదు, వాళ్ళంతా వాళ్ళే డ్రగ్స్ అమ్మే ప్రభుత్వాలు ఉన్నట్టుగా. ఇప్పుడు ఏమైనా చేశారంటే వాళ్ళు యథేచ్ఛగా చేసుకోవడానికి అసలు డిపార్ట్మెంట్ నే మొత్తం తీర్చేశారు. యాక్చువల్ గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో దాదాపు 6,000 మంది పైన వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. అయితే దాన్ని ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే సెబ్ అని పెట్టి సెబ్ కింద 70% సెబ్ చూస్తారు. ఆ సెబ్ ఏంటంటే ఎక్సైజ్ సంబంధం ఉండదు, డీజీపీ గారు హ్యాండ్ ఓవర్ వెళ్తారు, ఓన్లీ 30% మాత్రమే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే అక్రమంగా వీళ్ళు చేసే కార్యక్రమాలకి ఎక్కడ కూడా అడ్డు తగ్గకుండా కూడా ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి వీళ్ళు కాకుండా వాళ్ళందరినీ కూడా 70% పక్కకి తీసేసి వాళ్ళు ఏం చేశారు డీజీపీ గారు కంట్రోల్ లో పెడితే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది అధికారిస్తే వీళ్ళు ఆడకంటే సబార్డినేట్స్ కూర్చునే పరిస్థితికి వచ్చారు. అక్కడ ఒక సిఐ ర్యాంక్ ఉన్న అతను కానిస్టేబుల్ కన్నా కూడా సెంట్రీ డ్యూటీస్ చేశారని చెప్పి కూడా వాళ్ళు చెప్తారు. నేను మీటింగ్ వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టి సాక్షాత్తు సెబ్ అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది, మమ్మల్ని ఒక సెంట్రీ లాగా చూశారు పోలీస్ స్టేషన్ లో అని చెప్పి వాళ్ళు చెప్తారు. వీళ్ళు ఏం చేశారు టోటల్ గా మధ్య విధానాలు అనే కొత్త పాలసీ తీసుకొచ్చి ఆ పాలసీలో గవర్నమెంట్ షాపులు ఏదో తగ్గిస్తున్నానని చెప్పి ప్రజలు చెప్పారు, నేను షాపులు తగ్గిస్తానని చెప్పి చెప్పి అది మళ్ళీ యథావిధంగా షాపులు పెంచేసుకున్నాను, 4 జీవోలు మార్చేసి అది కాకుండా రేట్లు పెంచేశారు, డబల్ చేశారు. 2019 ఒకసారి సెప్టెంబర్ లో ఉన్న రేట్లని అప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు ఉండేది బీపీ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని డబల్ చేసేసి 150-200 రూపాయలు చేశారు. మళ్ళీ తర్వాత మళ్ళీ 2020 తగ్గించడం తగ్గించి మళ్ళీ పెంచు, ఇట్లా వాడి ఇష్టం వాళ్ళు ఎలా కావాలంటే అలా చేసుకున్నారు. అవన్నీ కూడా గవర్నమెంట్ షాప్ లో పెట్టి అందుతో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకొని ఎన్డీపీ తీసుకొచ్చి ఇల్సిట్ లిక్కర్ సారా విపరీతంగా పెరిగిపోయింది. ఇవాళ బీర్ మొత్తం కూడా సేల్ పడేసారు, మొత్తం బీర్ సేల్ పడేసే వల్ల ఇవాళ స్టూడెంట్స్ కానీ చిన్న చిన్న బీర్ తాగుతూ మాట్లాడినటువంటి పిల్లలు స్టూడెంట్స్ కొద్దిగా బీర్ ఎక్కువ తాగుతారు, వాళ్ళంతా ఏమైపోయారు బీరు డబ్బులు 200-300 పెట్టి కొనుక్కోలేక వాళ్ళంతా గంజాయికి అలవాటు పడిపోయారు. దానివల్ల బీర్ సేల్ పడిపోయింది, వీళ్ళ గంజాయి వ్యాపారం యథేచ్ఛగా గంజాయి వ్యాపారం చేసుకున్నారు. అట్లాగే లిక్కర్ చూసుకున్నట్టయితే వాళ్ళకి కావాల్సినటువంటి బ్రాండ్ ఇప్పుడు ఎంఎల్సీలు ఉంటాయి, ఆ ఎంఎల్సీ కంపెనీలు ఏంటంటే వీళ్ళకి ఎవరికి సహకరించు, డైరెక్ట్ గా వాళ్ళ షేర్ మార్కెటింగ్ అంతా వాడి సిస్టమ్ అంతా వేరు, వాళ్ళ వల్ల ఉపయోగం లేదనుకుని వీళ్ళు సొంత బ్రాండ్ సృష్టించుకున్నారు. ఆల్రెడీ ఉన్న డిస్ట్రిబ్యూషన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు ఎట్లయితే మైనింగ్స్ అక్కడ చేస్తున్నారు మైన్ ని వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతిలో లాక్కున్నారు, అదే రకంగా డిస్ట్రిబ్యూస్ మొత్తం కూడా వీళ్ళ గుప్పిట్లో పెట్టారు. ఆ డిస్ట్రిబ్యూస్ లో వీళ్ళ సొంత బ్రాండ్, ఆ సొంత బ్రాండ్ లో తాగారు ఎందుకంటే అవైలబిలిటీ మొత్తం కూడా వీళ్ళు పెట్టింది. ఇండియన్ తయారు చేస్తారు, రేపు ఏ డిపోకి ఏం పంపించాలి ఆ బ్రాండ్లు అంతా కూడా ఇక్కడ మనుషులు పెట్టుకుని ఆ కంపెనీతో మాట్లాడుకుని ఆ బ్రాండ్లు మాత్రం అక్కడ అవైలబిలిటీ ఉంటాయి. గతంలో వీడు షాప్కి వెళ్ళి ఎవరన్నా కావాల్సిన బ్రాండ్ అడిగేవాడు, మెడ్డో ఉందా లేకపోతే ఇంకోటి సీక్రమ్స్ ఉందా అడిగేవాడు, ఇప్పుడు అది లేదు, 150 ఉందా 200 ఉందా రేటు పెట్టి కొనుక్కుందే తాగడం ప్రజలకు అలా అలవాటు చేస్తారు వాళ్ళు. అలా ఇట్లా వాళ్ళు దోపిడీ కోసం అన్ని రకాలుగా కార్యక్రమాలు చేసుకున్నారు, డిస్టరేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అక్కడ. అందుతో కూడా చాలా సార్లు మన నాటి కూడా ఆ టైంలో మనం టెస్టులు చేపిస్తే అవన్నీ కూడా దాంట్లో తేడా ఉందని చెప్పి ఆ టెస్ట్ లో కూడా తేలినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, ఇందులో కూడా చాలా అవినీతి బాగా ఉంది, చాలా వేల కోట్లు ఇవ్వడం మేము చూసాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ బ్రాండ్లు తాగలేక, ఆంధ్ర రాష్ట్రంలో ఈ రేట్లు తాగలేక, తెలంగాణ బోర్డర్ ఉన్నటువంటి తెలంగాణ నుంచి తెచ్చు తాగడం, లేదా కర్ణాటక నుంచి తెచ్చు తాగడం, లేదా తమిళనాడు నుంచి తెచ్చు తాగడం, ఒరిస్సా నుంచి ఇట్లా బోర్డర్ ఏరియాలన్నీ కూడా అక్కడి నుంచి తెచ్చు రావడం, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం పోయింది. మేము సార్ కూడా దాన్ని రివ్యూ చేస్తాం. సార్ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. సార్ అంతా కూడా వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, ఆదాయ వనరులను పెంచుకోవడం కోసం, వాళ్ళ అనుయాయుల కోసం ఇష్టాలు అధికం చేశారండి.
బెల్ట్ షాపులకి చెప్పకర్లా, అక్కడ సొంత మనుషులు విలేజెస్ లో విపరీతంగా బెల్ట్ షాపులు పెట్టి వాళ్ళ కార్యక్రమం చేయడం, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము కోవిడ్ బయటకు వస్తున్నాయి. మీరు ఇందాక మేము చెప్పినట్లుగానే డిపార్ట్మెంట్ లో కూడా ఎవరో వాసుదేవరెడ్డి తీసుకొచ్చి ఆ వాసుదేవరెడ్డి జగన్ రెడ్డి మనుషులాగా వాళ్ళందరూ కలిసి దోచుకోవడం కోసం ఇక్కడ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు, డిజిటల్ కరెన్సీ లేదు, ఆన్లైన్ క్యాష్ అది మనం ఎక్కడికి వెళ్ళిన బడ్డీ కోర్టుకి వెళ్తే బడ్డీ కోర్టులో మన మొబైల్ నుంచి పేమెంట్ చేయడానికి అవకాశం లేదు, ఫోన్ పే నుంచి గూగుల్ పే లేదు, ఇందులో ఏం పేమెంట్స్ లేవు, డైరెక్ట్ క్యాష్ పేమెంట్స్ లేవు. ఆ క్యాష్ కూడా రకరకాలుగా డిస్ట్రిబ్యూట్ చేయటం, దీన్ని కూడా మళ్ళీ తాకట్టు పెట్టి ఈ ప్రభుత్వంలో దాదాపు 15,000 కోట్ల పైన దీని నుంచి తాగేవాడిని పెట్టేసి తాకట్టు పెట్టారన్న కూడా తెలుస్తుంది. ఎక్కువే ఉంటుంది అది కూడా, అవన్నీ కూడా తీస్తున్నాం. కేవలం ఎలా అప్పులు తీసుకోవచ్చు దాంట్లో కూడా తాగుబోతున్నట్టు తాకట్టు పెట్టినట్టు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. అంతే కదా, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బివరేజ్ కార్పొరేషన్ 25,000 కోట్లు తేవడమే కాకుండా గవర్నర్ ఇమ్యూనిటీని తనఖా పెట్టారు. ఒకవేళ మీరు కనుక ప్రభుత్వ పాలసీలు మారిస్తే ఇమ్మీడియట్గా 10,000 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు మీరు చెల్లిస్తామని సంతకం పెట్టింది ప్రభుత్వం. అంటే ఇది రొటీన్ కాబట్టి దాంట్లో ఇబ్బంది ఉందండి, పాలసీకి దానికి సంబంధం లేదు. మనం ఏదైతే వాళ్ళు కొన్ని డిపోలు పెట్టి వాళ్ళు అమౌంట్స్ తీసుకొచ్చారు, డిపోజిట్ ని తాకట్టు పెట్టడం లేకపోతే కొన్ని ఇంటర్వ్యూ చేస్తారు తప్ప దాన్ని ఆ రెండింగ్ లో ఇప్పుడు మనం ఏదైనా సరే పేమెంట్ ఎంత ఉంటుంది కాబట్టి దానికి ఇబ్బంది లేదు. అయితే మనం కూడా ఆలోచించేది ఏంటంటే మన రాష్ట్రానికి రావాల్సిన ఇప్పుడు తెలంగాణలో దాదాపు 35-40,000 కోట్లు వాళ్ళ ఆదాయం మనకు వస్తుంది. మన దగ్గర చూస్తే కేవలం 25,000 కోట్లే వస్తుంది. మనకి వాళ్ళకి దాదాపు 10,000 క్రోర్స్ పైన సార్ మీ ప్రభుత్వ ఖజానాకి వచ్చింది 20,000 కోట్లే కానీ ఆ బ్యాలెన్స్ 10,000 క్రోర్స్ వీళ్ళకి వెళ్ళిపోయింది. అనిల్ రెడ్డి గారి పేరు వస్తుంది, అవినాష్ రెడ్డి గారి పేరు వస్తుంది, మిథున్ రెడ్డి గారి పేరు వస్తుంది. సింపుల్గా వాసుదేవ రెడ్డి గారి విచారణ సందర్భంగా నాకున్న సోర్స్ ప్రకారం తెలిసింది ఏంటంటే రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి పర్సంటేజ్ 100 రూపాయలు అనుకోండి, సపోజ్ 90 రూపాయలు మ్యానుఫ్యాక్చరర్కి 10 రూపాయలు వీళ్ళకి, ప్లస్ మ్యానుఫ్యాక్చరర్స్ గతంలో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం మానేశారు, దాని ద్వారా ఎలిమినేట్ చేశారు, సొంతంగా వీళ్ళే తీసుకున్నారు. ఓల్డ్ మ్యాన్షన్ లాంటి కొన్ని కంపెనీలకు కూడా ఒకవేళ ఎక్కువ ధర ఇచ్చారట, తెలంగాణ కంటే ఎక్కువ ధర ఇచ్చారట, ఆ గ్యాప్ వీళ్ళు జేబులు వేసుకున్నారు. అసలు మామూలు అక్రమాలు కాదు. అసలు చూస్తా ఉంటే ఒక్కొక్కటి ఇలా కూడా చేస్తారా అనేది కనబడుతుంది. ఇట్లాంటి వ్యక్తుల్ని జే బ్రాండ్ల నుంచి మోక్షం ఎప్పుడు ఆంధ్ర ప్రజలకి? అదేనండి, ఇప్పుడు ఎందుకంటే సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా కొత్తగా వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే బ్రాండ్స్ గతంలో ఏదైతే ఐఎంఎఫ్ఎల్ కొన్ని బ్రాండ్స్ యూపీ గ్రూప్ అని ఇలాంటి బ్రాండ్స్ ఉన్నాయి, వాళ్ళు అన్ని కూడా రెన్యూస్ చేయాల్సింది. రెన్యూస్ అయిపోయింది, వాళ్ళ పీరియడ్ అంతా అయిపోయింది. ఎందుకంటే 3-4 సంవత్సరాలు ఆంధ్రాలో వదిలేసారు, అక్టోబర్ వరకు ఉన్నట్టు ఉన్నాయి కదా వాళ్ళకి ఇది అక్టోబర్ తర్వాత పాలసీ. షాప్స్ అక్టోబర్ వరకు ఉన్నాయి షాప్లు రన్ అవడానికి, గవర్నమెంట్ షాప్లే కాబట్టి చేయొచ్చు. అయితే మనం కొత్త బ్రాండ్ వేయడానికి మనకి ఇబ్బంది లేదు, అందుకనే అవన్నీ కూడా రెన్యూస్ తెప్పించుకుని ఇమీడియట్ గా రెన్యూస్ చేయడం. ఎందుకంటే ఆ బ్రాండ్ అవన్నీ కూడా మనం లేబులింగ్ అన్ని చేయాలి, మళ్ళీ ఫ్రెష్ గా లేబులింగ్ ఎంఆర్పి అన్ని ఫైనల్ చేసి రాబోయే కాలంలో దగ్గరలోనే అన్ని బ్రాండ్స్ కూడా మొత్తం ఏదైతే తెలంగాణలో కానీ పక్క రాష్ట్రంలో ఏదైతే ఉందో ఆ బ్రాండ్స్ అన్ని కూడా మనం పెట్టాలి. నేను మీకు ఇస్తున్న ఇన్పుట్స్ పాజిటివ్ గా తీసుకోండి, నా క్వశ్చన్స్ నెగిటివ్ గా ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీపీఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పాలసీ, దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమాలు చేశారు విపరీతంగా. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా విపరీతంగా ఉద్యమాలు చేశారు, ఉద్యోగుల్ని మోసం చేస్తున్నారు. ఆయన ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రావడానికి కారణమైన మొదటి హామీ అదే, సిపిఎస్ రద్దు చేస్తానా వారం రోజుల్లో చేస్తానా, మన ప్రభుత్వం రాగానే వారం రోజులన్నా అన్నారు. ఆ తర్వాత దాన్ని ఎన్ని చేశారో చూసాం. వాళ్ళు రూపొందించిన జీపీఎస్ చంద్రబాబు గారి ప్రభుత్వంలో జీవో వచ్చింది. కారణం ఏంటి? ఎవరు అధికారులు ఉన్నారు, ఎలా పక్కదో పట్టిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా అపప్రత్యేస్తున్నారు చూసుకోండి. అదేవిధంగా ఆర్థిక శాఖకు సంబంధించి శ్వేతపత్రం వచ్చింది. నాకున్న సమాచారం ఈ 5 ఏళ్లలో విపరీతమైన అప్పులు చేయడానికి కారణమైన కేంద్ర సర్వీస్ నుంచి వచ్చిన సత్యనారాయణ గారు, కేవీ సత్యనారాయణ గారు, అదేవిధంగా ఈ అప్పులకి సంబంధించిన కన్సల్టెంట్స్, ఇప్పుడు ఈ సత్యనారాయణ గారు పీయూష్ కుమార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్కి ఓఎస్డీ ఉన్నారు. ఇప్పుడు వీరు రూపొందించారనుకోండి శ్వేతపత్రం, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు 15 లక్షలు అని మీరు ప్రచారం చేశారు, జగన్ గారు ఏమో లేదు 4 లక్షలే అన్నారు, 4 లక్షల కోట్లే. ఇప్పుడు వీళ్ళు రూపొందించిన దాంట్లో ప్రభుత్వం పడ్డ బకాయిలు చూపించలేదనుకో,
చెల్లించాల్సిన బకాయిలు, అవి కూడా అప్పుల్లోకి వస్తాయి కదా. మీరు జగన్ గారికి అవకాశం ఇచ్చినట్టు మీ మీ కౌంటర్ పార్టు మీ పేరు నాని మాజీ మంత్రి అదే చెప్తున్నారు, ఎందుకు బడ్జెట్ పెట్టలేదంటే ఈ ప్రభుత్వం? జగన్ 15 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు బడ్జెట్ పెడితే ఆ లెక్క తేలిపోద్దు 4 లక్షల కోట్లు అని. అందుకని పారిపోయాడు చంద్రబాబు బడ్జెట్ పెట్టకుండా, ఏదో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ తెచ్చుకుంటారట. అండ్ ఉచిత ఇసుక విషయంలో అయితే పీక్కోలకు చేస్తున్నారు రవీంద్ర వాళ్ళు, అయిపోయింది ఈ ప్రభుత్వం అంటున్నాడు ఆయన. వాళ్ళ మనుషులు ఉన్నారేమో చూసుకోండి మీ శాఖల్లో. ఇంకా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి, ఈ ఓటమి దీని వల్ల వాళ్ళకి వాళ్ళకి మైండ్ కూడా పోయింది అనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏదైతే పిచ్చి పిచ్చి వాళ్ళు వాడుతున్నారు, యథార్థంగా వీళ్ళు చేసిన అప్పులు క్లియర్ కనపడుతుంది. దానికి సంబంధించి టోటల్ మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఒక్కొక్కటి వైట్ పేపర్ రిలీజ్ చేసుకుంటూ వస్తాం మనం. మొన్ననే మైనింగ్ చేసాము, మరి ఇవాళ ఎక్సైజ్ కూడా మేము రివ్యూ చేసుకుంటున్నాం. ఫైనాన్స్ ఒకటి పెట్టాలి, ఏదైతే మన శాంతి భద్రతకు సంబంధించిన ఒకటి పెట్టాలి. ఇవన్నీ కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తాం, ప్రజలకు చేసి రేపు అసెంబ్లీలో చర్చ పెడతాం. మీ ముఖ్యమంత్రి మీ వైఎస్ఆర్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి రేపు దమ్ము ధైర్యం ఉంటే ఆ చర్చలో పాల్గొని మాట్లాడమని, రేపు ఖచ్చితంగా అసెంబ్లీలో మేము చర్చ పెట్టబోతున్నాం. ఈ ఏదైతే అంశాలు ఇవాళ మేము ఉన్నాయో వైట్ పేపర్స్ రిలీజ్ చేసామో, ఈ ప్రతి ఒక్క పైసా కూడా వాళ్ళకి సమాధానం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే రమ్మని చెప్పమనండి. ఇక్కడ ఏదో మీడియాలో ఉంది సొల్లు వాళ్ళు వద్దు సొల్లు మాట మాట్లాడితే నమ్మడానికి వాళ్ళు ఎవరు కూడా సిద్ధంగా లేరు. మీకు అసలు మనం మైండ్ నుండి మాట్లాడుతున్నారో మైండ్ పై మాట్లాడుతున్నారో తెలియనటువంటి సందర్భం కనుక ఇవాళ మేము చాలా క్లారిటీగా ఉన్నాం. మేము చాలా స్పష్టంగా ప్రజలకి యథార్థ విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తారు. ఇవాళ దాని మీద పూర్తిగా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అన్ని ఏం మేము గతంలో అసత్యాలు చెప్పట్లేదే. మేము ఇవాళ రండి మీ చర్చకు రండి, ఇవాళ మేము చూపించినటువంటి ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న ప్రతిదీ కూడా వాస్తవం. వాస్తవాలు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అవి కాదని చెప్పడానికి మీరు రండి. అందుకని చర్చా వేదిక అసెంబ్లీలో పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు. దానికోసమే మరి నిన్న ఈ రోజు ఉదయం కూడా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అంతేగాని మీకు లాగా సొల్లు కౌలు చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించి మీ సొంత మీడియాలో మీ కదా చెప్పి మాట్లాడి ఇవాళ ఏదన్నా జరిగినటువంటి సందర్భాలు అంటే విలేకరుల మీద దాడులు చేయడానికి, విలేకరుల మీద మాట్లాడటానికి, యాజమాన్య మాట్లాడి సిగ్గు లేక మాట్లాడతాను. ఇవాళ మేము చూస్తున్నాం ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ వేసుకోవడం ఎంత జరుగుతుంది, ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎక్కడ మీరు చేసినటువంటి అవినీతి కార్యక్రమాల్లో కానీ మీరు చేసినటువంటి తప్పుడు విధానంలో కానీ ఎవరు కూడా తప్పించుకోలేరు అనేది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాం. సార్ చిన్న బ్రేక్ అండి, బ్రేక్ తర్వాత మీరు రెస్పాండ్ అవ్వాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను అని చెప్పారు, ఆయన అసెంబ్లీకి రావట్లేదు అని మీరు అంటున్నారు, మీ మిత్రులు పేరు నానిగారు అంటున్నారు, అసలు జగన్ వచ్చి నిలదీసేస్తాడు కాబట్టి వీళ్ళు బడ్జెట్ పెట్టకుండా అసెంబ్లీ వాయిదా వేసేసుకుంటున్నారని ఆయన అంటున్నారు, ఏది నిజం? చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. మినిస్టర్ గారు, మీరు క్యాబినెట్ అంటే సమష్టి బాధ్యత కాబట్టి సరే మీ శాఖల గురించి మాట్లాడడం, జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు మీరు కూడా స్వయంగా బాధితులు, మీ మీద కూడా అక్రమ కేసులు పెట్టి మీ రాజకీయ ప్రత్యర్థులు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. దూలుపాలి నరేంద్ర, దేవినేని ఉమా, మీ రాష్ట్ర పాత మాజీ అధ్యక్షులు ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు గారిని శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి 800 కిలోమీటర్లు తిప్పారు ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని, రక్తం ఓడుతున్నా సరే. దూలుపాలి నరేంద్ర గారిని అలాగే తీసుకెళ్లారు, మిమ్మల్ని అలాగే తీసుకెళ్లారు, దేవినేని ఉమాను అలాగే తీసుకెళ్లారు. ప్రతి నాయకుడిని, కొంతమందిని అయితే పాపం వైజాగ్లో ఉన్న ఒక టీడీపీ సానుభూతిపరుడు నాయకుడిని అయితే అరెస్ట్ చేసి లేనిపోయిన ఆరోపణలతో కర్నూలు తీసుకెళ్లి కరోనా వార్డులో పెట్టి చంపేశారు. సో డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళని సామాన్యులు కూడా మాస్క్ అడిగితే చనిపోయేలా చేశారు. విపరీతమైనటువంటి టార్చర్, రాజ్యాంగ ఉల్లంఘనలు, లా అండ్ ఆర్డర్ అనేది లేదు, స్టేటు హింసకు పాల్పడింది, రాజ్య హింస. అలాంటి వారి మీద చర్యలు ఉంటాయి అని ప్రజలందరూ అనుకున్నారు. అలాంటి వారి మీద జ్యుడిషియల్ కమిషన్ వేసి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? వాళ్ళ సొంత ఎంపీ ప్రస్తుతం మీ కొలీగ్ ఎమ్మెల్యే ఉండి రఘురామకృష్ణరాజు గారి మీద ఎలాంటి టార్చర్ పెట్టారో చూశారు. సో రంగనాయకమ్మ గారు వృద్ధురాలను ఎలా అరెస్ట్ చేశారో చూశారు. అర్ధరాత్రి పూట గోడలు దూకి బూటు శబ్దం వినిపిస్తే చాలు ఈరోజు ఇంట్లోకి ఎవడో పోలీసు వచ్చి ఎత్తుకుపోతాడని అందరూ భయపడ్డారు. అలాంటి వారి మీద యాక్షన్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉండదండి. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కేసులు కట్టి అందరినీ విభేదించారో, ఎందుకంటే చాలా మంది సోషల్ మీడియాలో ఆడపిల్లలు అయితే చాలా అసభ్యంగా వాటిని మాట్లాడి ఎదురు ఆడపిల్లల్ని తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.
చూసాం చాలా మంది ఆడబిడ్డలు ఎంత కన్నా నీళ్లు పెట్టుకుని ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం మంత్రి అనిత గారు టార్గెట్, భువనేశ్వర్ గారు అసెంబ్లీలో టార్గెట్, గౌత శిరీష్ టార్గెట్, కామన్ ఉమెన్ నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ టార్గెట్, చిరంజీవి గారి తల్లి టార్గెట్, అసలు ఎవరిని వదిలేరండి వాళ్ళు? ఎవరిని వదలేదండి. చాలా దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తించిన విధానం, అసలు జడ్జిలు కూడా చివరికి జడ్జిల మీద కూడా వాళ్ళు కామెంట్స్ చేసినటువంటి సందర్భాలు, సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్ని కూడా మేము ఎలా తీసుకెళ్లాలనేది, ఒకేసారి మనం వాళ్ళకిలాగా చట్ట విరుద్ధంగా అధికారాన్ని మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా చట్ట ప్రకారంగానే వాళ్ళు చేసినటువంటి దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. దాంట్లో ఎటువంటి ఆలోచనలు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం, ఎప్పుడు చెప్తాం, ఎవరైనా సరే చట్ట విరుద్ధంగా చేస్తే వాళ్ళకిలాగా రోడ్డు మీద పడి వాళ్ళకిలాగా దాడులు చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దానిని అనుసరించరు. మన దగ్గర ప్రజలు మన మీద నమ్మకంతో మనకి మ్యాండేట్ ఇచ్చారు. దాదాపు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారంటే ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలు కూడా ఏ ప్లేస్ కూడా ఇంత మెజార్టీ రావచ్చు. ఇవాళ ఇచ్చినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని బేస్ చేసుకుని డైవర్ట్ చేసి చూస్తే కదా జగన్మోహన్ రెడ్డి ఏమీ లేకుండా ఏదో జరిగిపోయినట్టుగా ఇవాళ అతను మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తా ఉంది. వాళ్ళు చేసినటువంటి అరాచకాల పల్నాడు వస్తారట, నేషనల్ మీడియా తీసుకుని తీసుకోవచ్చు. ఏదేదో చెప్తా ఉండండి. ఇవాళ వీళ్ళు చేసినటువంటి అరాచకాల ముందు ఇవి అంతా అసలు ఏం జరుగుతుంది? వాళ్ళు చేసుకుని వాళ్ళే మన మీద పెడతారు. ఇవాళ చూసాం ఎక్కడన్నా ఎక్కడన్నా మన ఆడబిడ్డల మీద ఆగాయించాలి. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఎలా జరిగింది చూసాం. ఇవాళ వెంటనే సివియర్ యాక్షన్ ఉంటున్నాయి. ఇమీడియట్ గా బాబు గారు చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తున్నారు. ఇమీడియట్ గా స్పాట్ లో ఆమె మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. మొన్న ఎవరైతే ఒక ఆడబిడ్డని మొన్న మానభంగం చేసి హత్య చేశారో దానికి ఒక స్పెషల్ కోర్ట్ పెట్టి విచారణ చేసి ఇమీడియట్ గా వాళ్ళు శిక్షించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇమీడియట్ గా వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందించడం లేదు. ఇట్లా ఒక చట్ట ప్రకారం వెళ్ళాలి, చాలా దారుణాలు జరిగినాయి. దాని మీద కూడా మరి ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం లేకపోయినలో మరి ముఖ్యమంత్రి దాని మీద కూడా చర్చించబోతా ఉన్నారు. ఈ శ్వేతపత్రాలు గంజాయి, ఇవాళ గంజాయి మందులో పిల్లల్ని నాశనం అయిపోయి సమాజం మొత్తం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఇవాళ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. నాయకుల మీద జరిగినటువంటి ప్రతి దాడి కనుక చేసిన పెట్టినటువంటి ప్రతి కేసు కనుక ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఆలోచన అధికారులు తప్పకుండా వాళ్ళు గురించి చర్చించుకుంటారు. రఘురామ కృష్ణరాజు గారి దాన్ని చూసాం పాపం ఆయన ఒక ఎంపీ వాళ్ళ పార్టీ ఎంపీని పట్టుకుని మరి మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా పోలీసుతో చేయించారంటే మరి థర్డ్ డిగ్రీ చేయించారని ఒకసారి ఇవన్నీ కూడా చాలా అందులో చాలా ఇబ్బందులు పడ్డాం. ఖచ్చితంగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆయనకి అసలు ఇసుక ఫ్రీగా ఇచ్చినందుకు కూడా ఇంకో కేసు పెట్టారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగించారు ఆదాయం అని అందరి మీద అసలు వాళ్ళకి ఏది అనుకుంటే చేసుకుంటే వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రతి అధికారాన్ని సహకరించుకుని వాళ్ళకి కావాల్సిన పెట్టుకోవడం, వాళ్ళ పని అవుతుంది వాళ్ళకి తీసుకు పారేయడం. ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి వ్యక్తిని బహుశా ఎప్పుడు చూడం, నవ్వుతో నా భవిష్యత్తు అని అట్లాగా గతంలో ఎప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా అట్లాంటి చూడలేము ఇట్లాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనం జాగ్రత్తగా స్టెప్స్ వేసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అధికారులు కూడా ఎవరు కూడా తప్పించుకోలేరండి. అవినీతి చేసిన వాళ్ళు కానీ ఇట్లా అక్రమంగా దౌర్జన్యంగా లాండ్ చేతిలో తీసుకుని వాళ్ళు అక్రమ కేసులు పెట్టినా కూడా ఇది కూడా మరి తప్పించుకోలేదు అని ఖచ్చితంగా చెప్పుకుంటాం. సో ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి 11 సీట్లు ఉన్న జగన్ గారు క్వశ్చన్ చేసేస్తారేమో అని మీరు అసెంబ్లీ సమావేశాలు జరపకుండా వెళ్ళిపోతున్నారు నానిగారు ఆరోపణ, పేరుని నానిగారు ఆరోపణ. అసలు వాళ్ళకి అసలు ఇంగిత జ్ఞానం ఉందా? ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకోవాల్సిన అవసరం, కేంద్ర బడ్జెట్ పెట్టబోతాము. రేపు 23 తారీఖు కేంద్ర బడ్జెట్, 22 నుంచి వాళ్ళ సమావేశాలు స్టార్ట్ కాబట్టి కరెక్ట్. ఇవన్నీ అవన్నీ కూడా చూసుకుని నెక్స్ట్ మనం ఎలా వెళ్ళాలి, ముందుగానే ఒక ప్లానింగ్ తెలాలి. కానీ వీళ్ళ కోసం ఆగుతామనో లేకపోతే వీళ్ళు పగలు తీస్తానో ఎవరు కూడా ఇక్కడ మేము పట్టించిన సందర్భం లేవు. ఆ రోజునే దాదాపు 60 మంది పైన ఉన్నాడు. మేము లెక్క చేయాలి, రాష్ట్రానికి చేయాలి, రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి చేసి చూపించాలనే లక్ష్యంతో పోయాం. మీరు తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చారు. ఇవాళ అమరావతి మహానగరాన్ని మరి నిర్మాణం చేసుకోవడానికి ఆనాడు మరి కూర్చుంటా కూడా కూర్చీ లేనటువంటి సందర్భం, బస్సులో వండి ఆయన నిద్రపోయి బస్సులోనే పడుకుని మరి హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చినట్టుగా మా అందరం ఇక్కడ నుంచి వచ్చేసాం. బస్సులో ఉండి ఇన్ని నిర్మాణాలు చేసుకుని అమరావతి పోలవరం ఇవాళ ఎన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటే అవన్నీ కూడా 5 సంవత్సరాలు గాలి పొందేసి వాళ్ళ స్వార్థం కోసం దోపిడీ చేసుకుంటూ ఇవాళ
పోలవరం ఏమైంది? ఆ కాపర్ డ్యామ్ ఇవన్నీ బిల్డ్ చేశారు కదా, ఎత్తు పరిహారం చేశారు కదా, ఎత్తుపోగల పథకం తయారు చేశారు కదా. ఇవాళ అమరావతి రైతులు నిజంగా వాళ్ళ పోరాటాన్ని మనస్ఫూర్తిగా అభినందించాను. మూడు రాజధాన కాన్సెప్ట్ ఏంటి? ఎక్కడ కూడా మనం అలాంటి సందర్భాలు ఉండవు. మూడు రాజధాని పెడతాం, గొప్పదారి పట్టించడం, ఇవన్నీ కూడా చేతగాని ఒక నాయకుడు చేసే కార్యక్రమాలు. ఇవాళ మనం బాధ్యత ఉంది, దానికి తగిన విధంగా ప్రతిదీ కూడా ప్రజలకి తేడతలం చేస్తూ ముందుకెళ్ళాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి. లాస్ట్ క్వశ్చన్, హెచ్పిసిఎల్ రిఫైనరీ 60,000 కోట్లు వస్తుందని అంటున్నారు, ఫైల్ తో వస్తా అన్నారు వాళ్ళు మళ్ళీ. ఏంటి మన బందర్ దగ్గరికి వచ్చే అవకాశం ఉందా? ఛాన్సెస్ ఎక్కువనే అండి, ఎందుకంటే ఇది తీర ప్రాంతంలో, అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కూడా కొంత అవైలబిలిటీ ఉంది. వాళ్ళు కూడా వచ్చి మన సిఎండి గారు వాళ్ళ సంబంధించిన అధికారులు కూడా వచ్చి చూసుకోవాలని కూడా జరిగింది. చాలా అనువైన ప్రాంతం, పక్కనే మనకి పోర్ట్ కూడా వస్తుంది కాబట్టి ఆ పోర్ట్ కి ఈ హెచ్పిసిఎల్, అక్కడ బీపీసీఎల్ ఏదైతే బీపీసీఎల్ కంపెనీ 60,000 కోట్ల పెట్టుబడితో వాళ్ళు ఇక్కడ చేయాలనేది మన యొక్క ఆలోచన. దానివల్ల అనేక ఎంప్లాయ్మెంట్స్ వస్తాయి, అనుబంధ పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే చాలా ఈ ప్రాంతానికి రేపు రాబోయే కాలంలో ప్రాధాన్యత రాబోతుంది, మచిలీపట్నానికి ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. తీర ప్రాంతంలో ఎందుకంటే అమరావతి దగ్గరగా ఉన్నాం, అట్లాగే హైదరాబాద్ కూడా నియరెస్ట్ పోర్ట్ అవుతుంది, హైదరాబాద్ కూడా తెలంగాణ కూడా నియరెస్ట్ పోర్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని దాన్ని ప్లాన్ గా చేయాలి, ఇండస్ట్రియల్ హబ్ కింద చేయాలనేది. మరి చంద్రబాబు లాస్ట్ టైం కూడా మేము ఆలోచన చేసాం, కానీ అప్పుడు వీళ్ళు దుర్మార్గం అడ్డం పడి పోయిందా అని ఒకడు అక్కడ జగన్ గారు ప్రభు సార్ నుంచి రైతుల్ని అనవసరంగా తప్పుదారి పెట్టించి 25 లక్షల రూపాయలు ఎకరాకి ఇప్పించాం. ఆలోచన భారతదేశంలోనే రెండో మున్సిపాలిటీ అది పురాతన కాలం నుంచి, సో దానికి ఆ పూర్వవైభవం మీరు తీసుకురావాలని కోరుకుంటున్నాం, మీ హయాంలో అయినా పూర్తి చేయాలని. వస్తుంది ఖచ్చితంగా. ఈ ఎందుకంటే కూడా ఎంపీగా బాగుసారి గారు కూడా చాలా ఆయన కూడా పట్టుదలగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఐరన్ మనం డెవలప్ చేసుకోవాలి, పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పార్లమెంట్ వ్యక్తిగా ఆయన కూడా చాలా అనుభవం ఉంది, కేంద్రంతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. మనకి ముఖ్యమంత్రి గారు కూడా ఒక విజన్ ఉన్న నాయకు. ఇవాళ ఏంటంటే లేటెస్ట్ నెక్స్ట్ రాబోయే కాలం ఎలక్ట్రిక్ మీద ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రిక్ సంబంధించి రీసెర్చ్ కానీ ఇవన్నీ చేయాల్సింది జరుగుతా ఉన్నాయి. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అని, బ్యాటరీకి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలు, ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో అనువైనటువంటి ప్రాంతంగా మనకి అవకాశాలు ఉన్నాయి. దాని మీద ఒక రీసెర్చ్ కానీ, రేపు రాబోయేకంలో ఈ బీపీసీఎల్ కంపెనీ రిఫైనరీ కానీ, అట్లాగే కొన్ని బ్యాటరీకి సంబంధించినటువంటి వాటర్ కొంతమంది ముందుకు వచ్చారు మొన్న త్వరలోనే సార్లు మీటింగ్స్ కూడా జరుగుతాయి. ఇవన్నీ వస్తే ఎంప్లాయ్మెంట్ రాబోయేకంలో ఈ 5 సంవత్సరాల్లో కృష్ణా జిల్లాకి చాలా ఒక మంచి మణిహారంగా మచిలీపట్నం రాబోతుంది, ఆంధ్ర రాష్ట్రానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మంత్రి గారు. ఇది మినిస్టర్ కొల్లు రవీంద్ర గారితో ఇంటర్వ్యూ. మరింత అదృష్టం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.